సౌరభ్ కాలియాని కళ్ళు పీకేసి అంతా ఇది చేసి, అవును అది చేసి, అది వాళ్ళు ఇదండి మామూలుగా సోల్జర్స్ అన్నప్పుడు ఇది కొన్ని ధర్మం ఉంటుంది. ఏమిటి, అతను సోల్జరే, తనకి పర్సనల్ గా ఏమీ లేదు, మనకి ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ చిత్రహింస పెట్టే మనస్తత్వం వాళ్ళకి ఎటువంటి వచ్చింది? వాళ్లే రాక్షసులు ఇంతకుముందు అనేది, రాక్షసులు పిశాచాలు అనే వాళ్లే అదే కదా. లేకపోతే సోల్జర్గా నేను నా దేశం కోసం పోరాడుతున్నాను, మీరు మీ దేశం కోసం పోరాడుతున్నారు, ముందు ముందు నేను మిమ్మల్ని చంపచ్చు, నేను మీరు నన్ను చంపచ్చు, ఇద్దరం పోవచ్చు. కానీ పట్టుబడిన తర్వాత చిత్రహింస చేయడం అనేది పైశాచిక ఇది వృత్తి, ఆ మెంటాలిటీ చూపిస్తుంది. పొరపాటున వాళ్ళనే గనక మన వాళ్ళు పట్టుకుంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మన వాళ్ళు చేయరు. ఇది ఇంటర్నేషనల్ ఇదేంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు. మనం ఎప్పుడు ఇదేంటి ఎవరికి ఇది మనం అటాక్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కాల్చాలి అంటే ఆ పక్కన వాడికి తగలకూడదు అని చెప్పి చూస్తాను తప్ప, పోతే పోతుంది అని చెప్పి ఇద్దరిని కలిపి చంపేయండి. వేరాస్ పాకిస్తాన్ వాళ్ళ బలూచిస్తాన్లో ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అందరినీ ఊళ్ళు ఊళ్ళు నాశనం చేశారు, హెలికాప్టర్స్తోనూ వెళ్ళి చేశారు. వాళ్ళు మన వాళ్ళ వేరే వాళ్ళ అనేది వాళ్ళకి ఏమి ఇది లేదు. వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే కదా, అయినా వాళ్ళని సర్వనాశనం చేశారు. వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. ఇట్ ఈస్ వెరీ సాడ్. కానీ నిజానికి ఆర్మీ దగ్గర మన జవాన్లు అంత కష్టపడబట్టే, పగలు రాత్రి అలా ఉండబట్టే, డేగ కళ్ళతో కాయబట్టే మన భారతీయులందరూ ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి నిమిషాన్ని. అఫ్కోర్స్ చాలామంది విచ్చలవిడితనంగా అదే స్వాతంత్రాన్ని విచ్చలవిడితనంగా కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ నిజానికి ఒక సైనికుడు పడే కష్టం అంటే ఏం చెప్తారు సార్? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నిద్ర కూడా కష్టమేనండి. అక్కడ బార్డర్ ఏరియాలో మంచు చుట్టూ ఉంటే ఒక చిన్న ఇది దాంట్లో తవ్వుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, అటు చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇటు ఎవరు ఉండరు. ఇక్కడి నుంచి కిరోసిన్ తీసుకువెళ్ళాలి అంటే కింది దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి అది తీసుకురావడానికి కూడా ఒక పెట్రోలింగ్ వెళ్తుందన్నమాట, ఒక 5 అలా. అది కూడా తాళ్లతోని పట్టుకొని దాంట్లో నాటి ఆ తాళ్లతో పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మనసు ఒకటే కాదు, కనిపించదు ఏమి, మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు కనిపించరు, ముందెవరు ఉన్నారో తెలియదు. ఆ తాడును పట్టుకునే వెళ్ళడం, ఆ సడన్గా వెళ్తూ ఉంటే పక్కనే ఇది క్రెవేస్ అంటారు, ఒక 30-50 అడుగులు లోపల పడిపోతారు. ఓ మై గాడ్, ఎన్నో మీరు వినుంటారు ట్యూబ్లో, ఇది యూట్యూబ్లో చూసుంటారు. దాంట్లో పడ్డ వాళ్ళు ఇది గడ్డ కట్టుకొని ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళని తీశారు. అటువంటి పరిస్థితుల్లో ఇది కిరోసిన్ అంటే కిరోసిన్ చాలా, అది వేడి కావాలంటే కిరోసిన్ తోనే అవుతుంది కదా. టెక్నాలజీ అక్కడ ఇంకేం ఇంప్రూవ్ చేయలేమా మనం అక్కడున్న వెదర్ కండిషన్స్ కి? చేస్తున్నారు, కానీ మన ఇండియాలో రీసెర్చ్ చేశారు, చాలా బాగా జరగట్లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు చైనాలో రీసెర్చ్ ఎంత జరుగుతుందంటే, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి వాడు కనుక్కున్న ఒక చిన్న స్టిక్, లేదా ఒక కారు క్లీన్ చేయడానికి చిన్న కనుక్కున్న ఒక చిన్న బ్రష్, ఎంత కంఫర్టబుల్గా చెయ్యాలి దాన్ని కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ ఉంటుంది. మన దగ్గర ఒక ప్రాబ్లమ్ని పదే పదే తిట్టుకుంటామే తప్ప ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి, దీనికి రీసోర్సెస్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది లేదు. ఓకేనండి, దేశాన్ని కానీ దేశ పౌరులను కానీ ఇది విమర్శించడం మాకు అలవాటు లేదు. మరి జర్నలిజం మాకది కావాలి కాబట్టి దాని మీద అది మీరు దాని గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఎవ్రీబడి ఇస్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్, అందరూ దేశం కావాలి అని, నాలాగే అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో దేశం కోసం, మిగతా వాళ్ళు నా దేశ ప్రజలు కూడా అలానే కష్టపడుతున్నారు, అలానే దేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అని భావిస్తాను. అద్భుతం, యూఆర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ సార్. రియలీ సార్, తర్వాత మీ కెరియర్లో చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొన్నారు. అవునండి. ఒకసారి వాటి గురించి తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడతారు, ఎలా పెడతారో ఎవరు పెడతారో తెలియదు, కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్నాళ్ళ పాటు మీరు అందులో మీ సేవలు అందించారు కాబట్టి దాని గురించి. ఇది ప్రతి ఆపరేషన్కి లాంచ్ చేసే ముందు కొన్ని నెలల ట్రైనింగ్ ఉంటుందండి, మీకు తెలిసే ఉంటుంది. బంగ్లాదేశ్ ఆపరేషన్స్ లాంచ్ చేసే ముందు ఇందిరాగాంధీ గారు శామ్ మానక్షాన్ అడిగారు,
దాన్ని వెళ్ళి మీరు ఆపరేషన్స్ లాంచ్ చేయాలంటే మేడం నాకు 6 నెలలు కావాలి ప్రిపేర్ చేయడానికి, ఎక్విప్మెంట్ని పూడ్చుకోవడానికి అని చెప్పి అన్నారు కదా. అట్లానే ప్రతి ఆపరేషన్స్లోకి లాంచ్ అయ్యే ముందు దానికి ప్రిపరేషను ట్రైనింగ్ కావాలి. నేను లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు ఇది శ్రీలంకలో గొడవ, దేర్ వర్ ఇష్యూస్ శ్రీలంక తమిళ్స్తోని, ఎల్టీటీఈ సింహళ, దానికి మనకి మాకు తెలీదు ఎప్పుడు లాంచ్ అవుతామనేది మాకు తెలీదు, కానీ ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి, ట్రైనింగ్ చేస్తాం. అప్పుడు సముద్రం గుండా వెళ్ళి ఆర్టిల్లరీ గన్స్ని తీసుకువెళ్ళి ల్యాండ్ చేసి ఒక దాన్ని క్యాప్చర్ చేయడం, డిఫెండ్ చేయడం, దీని గురించి ప్రాక్టీస్ ట్రైనింగ్ అయ్యిందనమాట. అదే కాకుండా నేనేమో ఆర్టిల్లరీ ఫైర్ని కింద కూర్చొని ఒక కొండ మీద కూర్చొని వ్యాంటేజ్ పాయింట్లో కూర్చొని డైరెక్ట్ చేయొచ్చు. చూసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనిమీ స్పాట్ని, ఎనిమీ బంకర్ని నాశనం చేయడానికి మేము ఆర్డర్స్ ఇస్తానన్నమాట. అదే ఆకాశంలో ఎగురుతూ దీంట్లో హెలికాప్టర్ నుంచి కూడా చేయొచ్చు. వాకీ టాకీలో చేస్తారా సార్? రేడియో సెట్ ఇది మామూలు వాకీ టాకీస్ పని చేయవు. అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియో సెట్స్ ఉంటాయి, మాతో పాటే ఉంటాయి అవన్నమాట. దానికోసం ట్రైనింగ్ గోవాలో ఇండియన్ నేవీ షిప్లో ఉన్న హెలికాప్టర్ మీద దాంట్లో ఎగిరి గోవా ప్రాంతంలో ఫైరింగ్ చేశానన్నమాట. అప్పుడు అది నేవల్ గన్ ఫైర్ సపోర్ట్ అంటారు. అంటే ఆర్టిల్లరీ భూమి మీద ఉండి ఎట్లా అయితే ఫైర్ చేస్తుందో అలానే షిప్స్ నుంచి నేవల్ గన్స్ ఫైర్ చేస్తాయి, వీటిని డైరెక్ట్ చేయడం, వీటన్నిటి దానికి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ దాకా ఇది నేవల్ షిప్స్లో వెళ్ళి మా గన్స్తో పాటు వెళ్ళి అక్కడ ల్యాండ్ చేసి అర్ధరాత్రి పూట దాన్ని బీచ్ ల్యాండింగ్ అంటారు. అంటే సముద్రంలోనే ఓడ కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడ మేము దిగి నీళ్లలోనే వెళ్ళి దానికి చేరుకోవాలి, బీచ్కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు రాత్రి నడిచి అక్కడ ఏదైతే ఆబ్జెక్టివ్ ఇచ్చారో కొండ దాన్ని క్యాప్చర్ చేయడం. మామూలుగా కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. మీరు ఇది సినిమాలో చూసుంటారు, ఇదేంటి అమితాబ్ బచ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దాని మీద ఇట్లా ఇట్లా చేయాలని, అప్పుడు హృతిక్ రోషన్ వెళ్ళి దాన్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తాడు. అట్లాంటివే జరుగుతాయి. అవన్నీ యాక్చువల్గా ఆపరేషన్స్ లాంచ్ అయినప్పుడు ఏ ఆపరేషన్లో దేన్ని క్యాప్చర్ చేయాలనేది మనకి తర్వాత తెలుస్తుంది, కానీ ఎట్లా చేయాలి అనేది దీంట్లో ఉన్న పార్టిసిపేట్ చేస్తున్న మొత్తం బ్రిగేడ్ అంటే 5,000 మంది సోల్జర్స్కి అది ట్రైనింగ్ ఉండాలి. సో అటువంటి ట్రైనింగ్ చాలా రోజులు చేశామన్నమాట. చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని లాంచ్ చేశారో, పంపించారో శ్రీలంకకి, అప్పుడు మా యూనిట్ సికింద్రాబాద్లో ఉండేది, అక్కడ నుంచి జౌడియా జమ్మూకి ట్రాన్స్ఫర్ అయింది. అయినప్పటికీ దాంట్లో నేను వెళ్ళలేదు, కానీ ట్రైనింగ్ దానికి మొత్తం చేసామన్నమాట. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ బార్డర్స్ మీద ఉండడానికి అక్కడికి వెళ్ళి డిప్లాయ్ అయ్యాము. అది ఒకటి ఇనిషియల్ స్టేజ్లో నేను చూసినది. ఆల్మోస్ట్ మీ ఆపరేషన్స్ నేను రాసుకుని వచ్చాను సార్. రక్షక్ ఆపరేషన్ ఒకటి, రైనో ఒకటి, విజయ్ ఒకటి, పరాక్రమ్ ఒకటి, సర్వ్ ఒకటి, ఒక్కసారి వాటి గురించి, వాటితో మీకున్న అంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాతో జరిగిపోయినవి కాబట్టి. ఫస్ట్ నేను చెప్తేది ఆపరేషన్ రక్షక్. ఈ రక్షక్ అనేది మనం దీంట్లో జమ్మూ కాశ్మీర్లో తర్వాత గోల్డెన్ టెంపుల్ ఇది దాని మీద దాడి చేసిన తర్వాత ఏవైతే స్థితి ఏర్పడిందో పంజాబ్లో ఇది ఆపరేషన్ రక్షక్ చేశాం. ఆ ఆపరేషన్ రక్షక్ అనేది చేసినప్పుడు నేను ఫస్ట్ ఏమో దీంట్లో జమ్మూలో ఉన్నాను ఆపరేషన్ రక్షక్లో. దాంట్లో మనం ఏమేమి చేయాలి అంటే నేను ఆర్టిల్లరీ వాడిని కాబట్టి ఈ రోడ్ ఓపెనింగ్ అంటారు, ఒక ప్రాంతం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళాలంటే అది సేఫ్గా ఉందా లేదా, దాని మీద ఎవరన్నా కొండల మీద వెయిట్ చేస్తున్నారా ఫైరింగ్ చేయడానికి, అది క్లియర్ ఉందా, అది చేయడానికి పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. రాత్రిపూట రోడ్ల మీద ఏవి ఏ వాహనాలని పర్మిట్ చేయరు. ఇటువంటి ఆపరేషన్స్ ఇది పార్ట్ ఆఫ్ మేజర్ ఆపరేషన్స్ దాంట్లో. ఇవే కాకుండా
కార్డన్ అండ్ సెర్చ్, పెట్రోలింగ్, యాంబుష్, ఇవి చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా. ఇవి చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఇంటెలిజెన్స్ తెలిసినప్పుడైతే కిల్ అంటారు, అంటే న్యూట్రలైజ్ చేయడం, వాళ్ళని చంపేయడం అవుతుంది. కానీ ఇటు నుంచి వస్తుంటారు మామూలుగా అన్నప్పుడు ఎన్నో రాత్రులు మనం ఇది యాంబుష్ చేసి పెట్టాలి. దాంట్లో ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకపోవచ్చు. మన వంతు ఆ యాంబుష్ పెట్టడానికి కొన్నిసార్లు వస్తుంది, తర్వాత ఇంకో టీంని పెడతారు.